చాలా థ్యాంక్స్. ఎంత కష్టపడి తీశారు, మూడేళ్ల కష్టం ఇది మాది. నాకు 32 ఉన్నప్పుడు స్టార్ట్ అయిన సినిమా, 35 ఇప్పుడు నేను. సో మూడేళ్ళు అయిపోయింది, సినిమా అయిపోయింది, రిలీజ్ అవ్వాలి. సో మూడేళ్ళు కష్టపడి, ఐ మీన్ సినిమా అంటే ప్రతి సినిమా కష్టపడతారు, అలాగే ఇందులో కూడా చాలా చాలా కష్టాలు ఉన్నాయి, కానీ అన్నీ దాటుకొని ఒక స్టేజ్కి వచ్చాం ఇవాళ. సో ఇదంతా జరగడానికి మెయిన్ రీజన్స్ ప్రొడ్యూసర్స్. సో ఐ థ్యాంక్ ఆల్ మై ప్రొడ్యూసర్స్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ది ప్రొడ్యూసర్స్ అండి. అండ్ అరుణ్ గారు మై డైరెక్టర్, సచేవ్ అంటే నేను అంతా ఇక్కడే మాట్లాడేస్తే ఏముంటుందా అని ఆలోచిస్తున్నా, బట్ ఓకే చెప్పాలి. నాకు ఫస్ట్ కజ్జాపడంకి వచ్చినప్పుడు స్పీకర్ తీసుకొచ్చారు, నేను బ్లూటూత్ స్పీకర్. నేను ఫస్ట్ టైం లైఫ్లో కథ అలాగే అనమాట, అంటే మిగతా కథలు మామూలుగా వచ్చి చెప్పేవారు. ఈయన బ్లూటూత్ స్పీకర్ తీసుకొచ్చి దాన్ని బ్లూటూత్ ఆన్ చేసి ఈయన ఫోన్ కనెక్ట్ చేసి సీన్ చెప్తూ మ్యూజిక్ ప్లే చేస్తాను, ఇక్కడ ఇది వస్తుందండి ఇదిగోండి ఇది ఇది అని చెప్పండి, మ్యూజిక్ వెళ్తుంది సీన్ చెప్తున్నారు, ఇదేదో కొత్తగా ఉంది అని చెప్పని అనుకున్నాం. సో అంటే ఇది ఎందుకు చెప్పానంటే, ఒక కథ అందులో చేసే యాక్టర్కే చెయ్యాలి అనిపించాలి అని చెప్పనంటే ఆ మూడ్ని క్రియేట్ చేసే అంత వాట్ యూ కాల్ క్రియేటివిటీ, లేదంటే అంత ఇంటెన్స్గా చెప్పే అతను. డెఫినెట్లీ రేపు బయటకు వస్తుంది 8,000 మంది 8,00,000 మంది చూడాలి అంటే వాళ్ళకి ఇంకా ఎంత అర్థమయ్యేలా చెప్పాలి అని ఆలోచిస్తాడు అని చెప్పడానికి ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ అబౌట్ మై డైరెక్టర్. సో థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటిదాకా నేనున్న జోనర్ ఒకటైతే కంప్లీట్లీ ఇంకో జోనర్ ట్రై చేద్దాము, ఇంకోలా చూపిస్తే ఎలా ఉంటుంది అనేది నాకు తెలియదు బేసికల్లీ రేపు సినిమా రిలీజ్ అయ్యేదాకా, బట్ నా మీద అదొకలా వస్తుంది బేసికల్లీ. ఆయన దగ్గర ఆయన మైండ్లో ఒక స్కేల్ ఉంటుంది అన్నమాట, నేను ఏదన్నా చెప్పాను అంటే సార్ మీరు 6 చేస్తున్నారు నాకు 7 కావాలి అంటారు. నా 6 ఫస్ట్ అర్థం కాదు, నేను ఏం చేశాను, ఈయన 7 అడిగితే అది చేయాలి. సరే మళ్ళీ ఇంకోటి ఏదో ఇంకో దగ్గర ఇంకో సీను అయిపోయింది కట్, ఏంటి సార్ ఎలా ఉంది అంటే సార్ మీరు యాక్చువల్లీ 9.5 ఇచ్చారు నాకు, నాకు 7.3 చాలు అంటారు. నేను 9.5 ఇచ్చాను, అంత ఇచ్చానా అదే మన అంటే మనకు బేసిక్గా ఆ 9.5 ఏంటో కూడా తెలియదు నాకు, పక్కాగా యాక్టింగ్ వస్తే అప్పుడు ఏదన్నా అర్థమైంది మనకు ఓహో ఇలా చేసాం ఇలా కావాలని ఆ స్కేల్ చెప్పేవారు అన్నమాట. అదే టైంలో ఈవిడ పక్కన ఉండేది, ఏమైంది సుధీర్జీ ఏం అంటే ఏం చెప్తామమ్మా, ఆయన పాప ఏదో చెప్తున్నారు అది నేను చెప్పాలి, ఇది ఏదో ఉంటుంది అంటే అరే అందులో ఏముంది ఇలా చెప్పవచ్చు కదా, నీకేముందమ్మా ఒక డైలాగ్ 10 వేరియేషన్లు చెప్పగలవు, నాకు 10 డైలాగ్ ఇచ్చినా ఒకే వేరియేషన్లో చెప్పగలను నేను అని చెప్పని, అంటే షూటింగ్